గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో ఏకలవ్య విగ్రహ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏకలవ్యుడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ కట్టమంగ, వైస్ చైర్మన్ గుజర్లమూడి ప్రశాంత్ కుమార్, వైసీపీ నాయకులు కట్ట సుబ్బారావు, కమిటీ సభ్యులు అంకాలు పాల్గొన్నారు. అనంతరం ఏకలవ్యుడి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కట్ట సుబ్బారావు మాట్లాడుతూ, వెనుకబడిన కులానికి చెందిన ఒక మహావీరుని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని, ఆ రోజు మహాభారతంలో ఏకలవ్యుడు శిష్యునిగా చేర్చుకోమని గురువైన ద్రోణాచార్యుని అడిగితే దానికి ఆయన ఒప్పుకోకపోవటం వలన ద్రోణాచార్యుడు బొమ్మ చేసుకుని అతని గురువుగా ఆరాధిస్తూ ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకున్నాడని, ఆ విషయం తెలిసిన ద్రోణాచార్యుడు కుతంత్రంతో గురుతక్షిణగా బొటనవేలు తీసేయమని చెప్పి ఆ విద్య నుండి మమ్మల్ని దూరం చేయటం జరిగిందని, ఆనాడే కాదు ఈనాడు కూడా ధనికులు పేదవారిని అణగదొక్కుతున్నారని, ఈ భేదం పోవాలంటే ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని, తద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించి తారతమ్యాలను దూరం చేయాలని ఆయన అన్నారు. ఎస్టీ వీర్కుల కులానికి చెందిన ఒక మహావీరుని జన్మదిన పురస్కరించుకొని ఈ పండుగ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది అర్జున వర్ణాలకును అనగాయన వర్ణాలకు జరిగిన ఒక ఎంతైన పోరాటం అని అనాలో ఏమనాలో తెలియదు. ఆ రోజున మహాభారతంలో ఏకలవ్యుడు శిష్యుడిగా చేర్చుకోమంటే ఒప్పుకొని ద్రోణాచార్యుడు అతను ఏదో బొమ్మ చేసుకొని మనసులో నిమగ్నం చేసి విలువించి నేర్చుకుంటే నా వల్లే నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నాకు దక్షిణగా నీ బటన్ వేలియమని అతని కుతంత్రాన్ని కొల్లుని ప్రదర్శించి ఆ రోజున అతని బటన్ వేలు తీసుకొని ఆ విద్యను మాకు దూరం చేశారు. అది ఒకప్పుడు సరి అయితే ఇప్పుడు కూడా అది కొనసాగుతూనే ఉంది. సమాజంలో ఆ ధనికులు లేని వారిని అణగదొక్కుతూనే వస్తున్నారు. ప్రతి యుగంలోనూ జరిగే పరిస్థితి అదే ఉంది. అది అనేది ఆ రోజునే మొదలయ్యింది. కాబట్టి ఈ ఎస్టీలో ఉన్నవాళ్ళు విద్యను అభ్యసించి ఆ ఉన్నత స్థాయికి చేరుకొని ఆ యొక్క తేడాన్ని అధిగమించాలని అందరినీ కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.